ప్రభుత్వం ఉండి వైఖరి ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు స్థానికులకే కావాలి ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు ఆర్ఎఫ్సీఎల్లో ఉద్యోగాలు ఆర్ఎఫ్సీఎల్లో స్థానికులకే ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు స్థానికులకే ఉద్యోగ అవకాశాలు స్థానికుల మా ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. ఇప్పటికీ పలుమార్లు ఢిల్లీకి వెళ్లినా కేంద్ర మంత్రి సదానంద గౌడ్ కలవడం జరిగింది. స్థానిక ఎంపీ గారు అదేవిధంగా మంత్రి గారు మేమందరం గురించి కలిసి రెండు పర్యాయాలు వెళ్లడం జరిగింది. అయినా కూడా వాళ్ళ వైఖరిలో మార్పు లేకుండా 223 మందిని రిక్రూట్మెంట్ చేసినటువంటి సందర్భంలో స్థానికులకు తెలంగాణ ప్రాంతం మొత్తానికే 24 మందిని మాత్రమే రిక్రూట్ చేయడం జరిగింది. 33 మందిని ఆంధ్ర వాళ్ళని తీసుకోవడం జరిగింది. ఎన్నిసార్లు చెప్పినా ఈ యొక్క ఆర్ఎఫ్సిఎల్ పెడుతున్నది కాబట్టి ఇవాళ మేము ధర్నాకు దిగక తప్పలేదు. సుమారు 300 కొత్త వరకు పెట్టుబడులు కూడా పెట్టడం జరిగింది. ఇంత పెట్టుబడులు పెడుతూ ఈ యొక్క కంపెనీకి స్థానికంగా త్యాగం చేసినటువంటి యువకులకు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు రాకపోతే మేము చూస్తూ ఊరుకునేది లేదని ఇలా మహాధర్నాకు దిగడం జరిగింది. ట్రాన్స్పోర్టేషన్ అవకాశం ఇక్కడి వాళ్ళకి ఇవ్వాలి, ఇక్కడ లారీ యజమానులకు ఇవ్వాలి, ఇక్కడి వాళ్ళకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.